తెలంగాణలో నేటి నుంచి రేషన్ డీలర్లు సమ్మెబాటు పట్టున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో సమ్మెకు సైంటున్నారు. 17200 మంది రేషన్ డీలర్ల సమ్మె రీలే నిరాహార దీక్షలు చేయనున్నారు. గత నెలలో ప్రభుత్వంతో రేషన్ డీలర్ల సంఘం చర్చలు జరిపింది. కేసీఆర్ రేషన్ డీలర్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మాటలకే పరిమితమైందని డీలర్లు ఆరోపిస్తున్నారు. రేషన్ డీలర్ల సమ్మెతో రేషన్ పంపిణీ నిలిచిపోనుంది. ఈ వ్యవహారంపై స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు. కిదియన్సికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వేణు మనకు లైవ్లో అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. సో ఇవాళ నుంచి రేషన్ డీలర్లు సమ్మెబాటు పట్టబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ పంపిణీ కూడా నిలిచిపోబోతున్నట్టు తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి? కార్తీక్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామంటూ గత నెలలోనే మంత్రి గంగుల కమలాకర్ కు రేషన్ డీలర్ల సంఘం నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కు స్పందించిన మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో గత నెల 22వ తేదీన జాక్ నాయకులతో సమావేశం నిర్వహించారు. వారి చర్చలు సానుకూలంగా జరిగాయంటూ కూడా మంత్రి పేర్కొన్నారు. రేషన్ డీలర్ల సంఘం మొత్తంగా 22 డిమాండ్స్ను ప్రభుత్వం ముందుంచి ఆ 22 డిమాండ్స్ లోపల 20 డిమాండ్స్ను నెరవేర్చడానికి సానుకూలంగా ఉన్నామంటూ మంత్రి చెప్పారు. ఇక మరో 2 డిమాండ్స్ వారికి నెల నెల ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనము, దాంతోపాటుగా కమిషన్ పెంపు విషయాలు మాత్రం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాము. ఆ 2 మినహాయించి 20 డిమాండ్లను మాత్రం సానుకూలంగా స్పందించి వాటి 10 రోజుల్లోనే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి జీవోలు కూడా రిలీజ్ చేస్తామంటూ చెప్పారు. ఇక జూన్ 2 లోపే రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాము, దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటన చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో ఈ నెల 5 నుంచి జరగాల్సిన సమ్మెను విరమించుకుంటున్నట్లు గత నెల 22న సచివాలయం సాక్షిగా మంత్రి సమక్షంలోనే ఐకాస నేతలు అయితే పేర్కొన్నారు. ఇక జూన్ 2 వరకు కూడా ఈ దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాకపోవడం, ప్రభుత్వం కూడా దీనిపై ఎటువంటి జీవోలు రిలీజ్ చేయకపోవడంతో కూడా 5 నుంచి సమ్మె యథావిధిగా కొనసాగించాలంటూ కూడా జాక్ నేతలు పేర్కొన్నారు. ఇక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సంఘం నాయకులు జాక్ నేతలతో పాటుగా సమావేశం నిర్వహించుకొని ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్షలు చేయడానికైతే పూనుకున్నారు. ఇక ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మండల కేంద్రాలు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు టెంట్లు వేసుకుని రిలే నిరాహార దీక్షలు కూర్చోబోతున్నారు. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 17220 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వారికి సంబంధించి మొత్తంగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు 1,80,000 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక 15 వరకు ఈ రేషన్ బియ్యం పంపిణీ జరగాల్సి ఉండగా దాదాపుగా 90 లక్షల కార్డులకు సంబంధించిన కుటుంబాలు ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అందుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి పేద తరగతి చెందినటువంటి ప్రజలు రేషన్ బియ్యంపై ఆధారపడి ఉన్నారు. వారందరూ కూడా కొంత ఇబ్బంది అయితే కలిగే అవకాశం ఉంది. ఇక నిన్న సాయంత్రం మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ రేషన్ డీలర్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒకవేళ సమ్మెకు వెళ్తే మాత్రం ప్రత్యామ్నాయం చూసుకుంటాము, తప్పనిసరిగా రేషన్కు సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలకు అందాల్సినటువంటి రేషన్ విషయం లోపల మీరు సమ్మెకు రావద్దంటూ కూడా నేను హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఐకాస నేతలు మాత్రం ససేమిరన్నారు. ఎందుకంటే 2010 నుంచి రోషయ్య సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలంటూ అప్పుడు సీఎంని కలిశారు. అప్పటి నుంచి కూడా దశాబ్ద కాలంగా వారి యొక్క వినతులు అయితే ప్రభుత్వానికి పంపిస్తూనే ఉన్నారు. ఇక 2021లో కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళగా అసెంబ్లీ సాక్షిగా కూడా రేషన్ డీలర్లకు సంబంధించి గౌరవ వేతనాన్ని ఆలోచిస్తామంటూ కూడా కేసీఆర్ కూడా ప్రకటించిన ఇప్పటికి కూడా దాదాపు సీఎం అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో రేషన్ డీలర్ల సంఘం పూర్తిగా ఆగ్రహవేశాలతో ఉన్నారు. మొత్తానికి 22 ప్రతిపాదన లోపల ప్రధాన ప్రతిపాదన వారికి పల్లెల్లో ఉన్నటువంటి రేషన్ డీలర్లకు 20,000 జీతం నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలి, పట్టణాల్లో ఉన్న వారికి మండల కేంద్రాలు ఉన్న వారికి 35,000, మున్సిపాలిటీలో ఉన్న వారికి 40,000 గౌరవ వేతనంతో పాటు వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే ఒక ప్రధాన 2 డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఒక కార్మిక నియామకాల సంవత్సరం 50 సంవత్సరాలకు పెంచాలి, దాంతోపాటుగా పర్మనెంట్ ఆథరైజేషన్, ఎందుకంటే 2 నుంచి 5 సంవత్సరాల మధ్య రెన్యువల్స్ ప్రతిసారి రెన్యువల్స్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో కొంత లంచాలు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పర్మనెంట్ వారికి ఆథరైజేషన్ ఇవ్వాలంటే ఒక ప్రధాన డిమాండ్లు అయితే ఉన్నాయి. వీటిపై ఇప్పటికే మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పినప్పుడు కూడా దీనిపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో కూడా ఈ రోజు నుంచి అయితే రిలే నిరాధీక్షలు కొనసాగబోతున్నాయి. ఇక దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మంత్రి గంగుల చెప్పినట్టుగానే ప్రత్యామ్నాయంగా అటు విలేజ్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకు ఆథరైజేషన్ ఇచ్చి రేషన్ ఇస్తారా లేదా అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఈ రోజున మంత్రి గంగుల కమలాకర్ ఏదైనా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వేణు.